ఇకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం. ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క మాస్టారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచూ మాస్టర్కి మహానుభావులు చాలామందితో పోలిక నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు తలుచుకుంటుంటే ఆలోచించుకుంటుంటే అర్థమవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ పోలిక ఏమిటి అనేటువంటిది ఈరోజు మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు వ్యాస పూర్ణిమ అంటున్నాం. మొదటగా వ్యాస భగవానుడితో పోలిక చూద్దాం. వ్యాస భగవానుడు వేదములను విభజన చేసినటువంటి వాడు. అప్పటి వరకు వేదములన్నీ కూడా ఒకే రాశిగా ఉన్నాయి. వాటిని బైఫర్కేట్ చేశాడు, నాలుగు వేదములుగా విభజించాడు. ఇంత మాత్రమేనా అంటే కాదు, ఈ వేదములను నాలుగింటిని నలుగురు శిష్యులకు నేర్పించాడు, వాళ్ళని సుశిక్షితులను చేశాడు, ఈ వేదములను సుస్థిరము చేశాడు. అంటే ఇప్పటిదాకా కూడా వేదములు మనకు అందుతూ ఉన్నాయంటే ఆ మహానుభావుడు ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం. వేద విభజన చేశారు. అంతేనా అంటే అష్టాదశ పురాణములు రచించారు. ఆ తర్వాత భారతము రచించారు. భారతం అంటే సామాన్యమా, లక్షకు పైగా శ్లోకాలు. ఆ భారతంలోనే భగవద్గీత ఉంది, ఆ భారతంలోనే విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, ఆ భారతంలోనే శివగీత ఉన్నది, ఆ భారతంలోనే సనత్సు జాతీయం ఉంది. లేనిదేముంది? అన్నీ ఉన్నాయి భారతంలో అని ముందే చెబుతూ ఉన్నారుగా పెద్దలందరూ మనకి. ఇంకా భారతము రచించారు, బ్రహ్మసూత్రాలు రచించారు, భాగవతము రచించారు. ఓ పెద్ద లిస్టు. వ్యాస భగవానుడి రచనలు చూస్తే చాలా పెద్ద లిస్టు. అయితే ఇక్కడ ఆశ్చర్యము గొలిపే విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ద్వారా ఎంతటి మహానుభావుడైనా సరే ఆయన మానవ దేహంలోకి వచ్చాక ఈ దేహ పరిమితులను ఆయనైనా పాటించాల్సిందే అంటున్నారుగా. దేహానికి సంబంధించిన ధర్మము ఎవరికైనా తప్పదు నాయన అంటున్నారుగా. మరి ఒక మానవ దేహంలోకి వచ్చినటువంటి వారికి ఒకరి ద్వారా ఒకే జన్మలో ఇంత వర్క్ జరుగుతుందా? అంటే జరిగిందిగా, జరుగుతుందా అనే ప్రశ్న, దానికి సమాధానం జరిగింది, జరిగింది. ఇదే ఆశ్చర్యము మాస్టారి జీవితం ద్వారా అర్థమవుతుంది. మాస్టారి ద్వారా జరిగినటువంటి వర్క్ను కనుక మనం చూస్తే, ఒక వ్యక్తి ద్వారా మానవ దేహంలోకి వచ్చినటువంటి వారు ఆయన భగవంతుడైనా సరే మానవ దేహంలోకి వచ్చాక దేహ సంబంధమైన ధర్మములు ఉన్నాయి, అవి పాటించాలని చెప్తున్నారుగా. మరి ఒక జన్మలో ఒక వ్యక్తి ద్వారా ఇంత వర్క్ జరుగుతుందా? అంటే ఏమి వర్క్ జరిగింది అంటే, అనేకమైనటువంటి కిరణములు మాస్టర్ జీవితం ద్వారా మనకి కనిపిస్తాయి. ఇక్కడ సూర్య భగవానుడితో పోలిక కనిపిస్తుంది. చూడండి, గమనించండి, వ్యాస భగవానుడితో పోలిక చెప్పుకున్నాం. వ్యాస భగవానుడి ద్వారా ఎలా అయితే ఆశ్చర్యకరమైనటువంటి వర్క్ ఒక జన్మలో జరిగిందో, మాస్టారి ద్వారా కూడా అంతటి వర్క్ జరిగింది. సూర్య భగవానుడిని సహస్ర కిరణుడు అంటున్నారు. సహస్రము అంటే 1000 అని ఒక అర్థము, ఇంకొక అర్థము ఇన్ఫినిటీ, అనంతము అనేటువంటి ఒక అర్థం ఉంది. అనంత కిరణములు కలిగినటువంటి వాడు సూర్య భగవానుడు. ఈయనలో కూడా అనంత కిరణాలు ఉన్నాయండి, మాస్టర్లో కూడా. పైగా సూర్య భగవానుడికి నీ నా తన పర భేదము లేదు. కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద వలయు ఎండొకటే అంటారు అన్నమాచార్యుల వారు. ఆయనకి ఇదిగో వీళ్ళ మీద అయితే ఎండ బాగా కాద్దాము, వీళ్ళ మీద వద్దులే, కాస్త సున్నితంగా ఉందాము అని ఉంటుందా? సూర్యభగవానుడికి ఉండదు, అందరూ సమానమే ఆయనకి. అట్లాగే మాస్టర్కి కులము కానీ, మతము కానీ, వర్గము కానీ, ప్రాంతము కానీ, భేదము కానీ, వీళ్ళు నా పిల్లలని కానీ, వీళ్ళు పరాయి పిల్లలని కానీ, ఏ రకమైన భేదభావములు, ఏ రకమైన అడ్డుగోడలు లేకుండా విశ్వమంతటినీ ప్రేమించినటువంటి వారు మాస్టారు మనకి కనిపిస్తుంది. ఇది సూర్య భగవానుడితో పోలుస్తుంటే అనిపిస్తుంది. పైగా
సూర్యభగవానుడు అనంత కిరణములు కలిగినటువంటి వారు. ఈయనలో కూడా అనంత కిరణాలు ఉన్నాయి. ఆ కిరణాలు ఏమిటి అనేది కొద్దిగా చెప్పుకుందాం. ఎందుకంటే ఈరోజు గురు పూర్ణిమ కాబట్టి గురుస్మరణ చేసుకోవాలి, అది సందర్భశుద్ధి. కనుక మొట్టమొదట కిరణము సాహితీ కిరణము, ఇది చెప్పుకుందామండి. ఎంత వీలుంటే అంత చెప్పుకుందాం. అనేక కిరణాలు ఎన్నెన్ని చెప్పుకుంటాం. 18 ఏళ్ల వయస్సులో అర్పణ అనేటువంటి కావ్యాన్ని రాసి వారి గురువు గారికి అంకితం ఇచ్చారండి. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారితో వ్యాఖ్యాళికి వెళ్ళారు, అంటే ఈవినింగ్ వాక్కి వెళ్ళారు. ఏమో ఆచార్యులు అట్లా నడుద్దాను రాబోయ్ అని విశ్వనాథ సత్యనారాయణ గారు తీసుకెళ్లారు. ఆ కృష్ణా తీరము వెంబడి సాయంత్రం నడుచుకుంటూ వెళ్తున్నారండి. అప్పుడు శ్రీమద్ రామాయణ కల్పవృక్షము యొక్క రచన చాలా హుషారుగా జరుగుతున్నటువంటి రోజులు. కవి సమ్రాట్ ఆయన సామాన్యుడా. ఆ రోజులలో కవులందరూ కూడా ఎవరి చేతయితే శభాష్ అని అనిపించుకోవాలి అని తహతహలాడుతున్నారో అటువంటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలోని పద్యాలు ఆ నడుచుకుంటూ వెళ్తూ ఆసువుగా చెప్తూ ఉన్నారు. ఆసువుగా అంటే ఇది ఛందస్సు సరిపోతుందా, ఇది ఈ దీనికి సరిపోతుందా అని రాసుకోవటం, సరిచూసుకోవటం ఇవేం ఉండదు. నోటిలో ఆటోమేటిక్గా ఛందోబద్ధంగా పద్యాలు రావటం అవి చెప్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ పిల్లవాడు శ్రీకృష్ణమాచార్యుల వారు ఆయన వింటూ ఉన్నారు. కొన్ని 100 పద్యాలు చెప్పారు. పక్కరోజు ఉదయము, ఆ రోజు వాకింగ్ పూర్తయింది, పక్కరోజు ఉదయము అడుగుతారు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఏమో నిన్న నేను పద్యాలు చెప్పా కదా, అవి రాసి చూపించగలవా అంటారు. మాస్టారు సుమారు 200 పద్యాలు అనుకుందాం. ఆ 200 పద్యాలు ఒక్క పొల్లు పొరపాటు లేకుండా 200 పద్యాలు రాసి చూపించారండి. ఏమనాలండి, ఈ కంప్యూటర్ బ్రెయిన్ అనాలా, లేకపోతే ఏంటి అంటే మాస్టారి రచన అన్నీ ఏది చూసినా ఆ రచనే కాదు, భగవంతుడి వైపు చూస్తూ ఉంటాయి మాస్టారి రచనలు. ఇంకా అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు మెచ్చుకొని, నీ ద్వారా అనేక మంది ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు, చాలా సంతోషం నాయన అని విశ్వనాథ సత్యనారాయణ గారు మెచ్చుకుంటారు. ఇది సాహితీ కిరణము. అయితే జ్యోతిష కిరణము ఇది కూడా చెప్పుకుందాం. జ్యోతిషము అంటే ఈ రోజుల్లో చాలామందిని చూస్తూ ఉన్నాం, ఏదో ఈ పూజ చేస్తాము, ఈ శాంతి చేస్తాము, దీనికి ఇంత డబ్బులు అవుతాయి, దీనివల్ల మనము అసలు జ్యోతిషం నిజమేనా, నమ్మచ్చా, ఇలాంటి వాళ్ళని చూసి మనకి సందేహాలు కలుగుతున్నాయి. కానీ జ్యోతిషము ఒక సైన్స్, ఒక శాస్త్రము అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఒకళ్ళు వివాహం కుదుర్చుకున్నారు, వాళ్ళ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకు వివాహం కుదుర్చుకొని నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తరువాత మాస్టర్ దగ్గరికి వచ్చి ఆ 2 జాతకాలు, పిల్ల పిల్లవాడిది 2 జాతకాలు మాస్టర్కి చూపించి, మాస్టారు వీళ్ళకి అసలు పొంతన కుదురుతుందా అని అడిగారు. ఎప్పుడు, ఇంకా 1 రోజుల్లో పెళ్లి పెట్టుకొని. మాస్టర్ అంటారు, ఏమన్నా ఉందా అసలు, బుర్ర ఉందా, ఇప్పుడా చూసేది, ఇప్పుడు చూడకూడదు, ఇంకా మీరు అనుకున్నారు, నిర్ణయించుకున్నారు, ఇంకా ప్రొసీడ్ అవ్వండి అంటారు. కాదు మాస్టారు, మేము రావటం లేట్ అయితే అయ్యి ఉండొచ్చు, మీరు ఏదో చెప్పండి, మరి దయచూడండి మాస్టర్ అంటారు. నేను ఒకవేళ వద్దంటే మీరు మానుకుంటారా, పిచ్చి పని కదా అది, తప్పు అట్లా చేయకూడదు, మీరు ప్రొసీడ్ అవ్వండి అని అంటారు. కాదు మాస్టారు, మాస్టర్ అన్నారు కదా నేను వద్దంటే మీరు మానుకుంటారా అని. అప్పుడు ఆయన అంటాడు, మాస్టారు మీ నోటి నుండి ఏది వస్తే అది తప్పకుండా పాటిస్తాము, మీరు చెప్పండి మాస్టారు, పొంతన చూడండి అంటే ఆ 2 జాతకాలు ఒక్క నిమిషం ఇట్లా చూస్తారండి, ఈ పెళ్ళి వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతారు మాస్టర్. వాళ్ళు ఆయన అనుకుంటాడు, అనవసరంగా అడిగామే, 1 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాము, అడగకుండా ఉన్నా బాగుండేది కదా అని ఆలోచించి చివరికి మాస్టారి నోటి నుండి వచ్చిందంటే వేదవాక్యే, నేను వెళ్ళి ఆ మగపెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను అని ఆయన వెళ్ళి ఆ మగపెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగి పెళ్లి రద్దు చేసుకుంటాడు. తర్వాత కొన్నాళ్లకి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, మాస్టారు మీ వాక్కు వేదవాక్కు మమ్మల్ని రక్షించారంటాడు. ఏమండి ఆయన ఏమైంది అంటే, మేము కొన్ని 1 నెల క్రితం మీ దగ్గరికి వచ్చాం కదండి, ఇట్లా కంపాటబిలిటీ చూడమని వచ్చాం కదా. అవునాయన, ఏమైంది, ఆ పిల్లవాడు బాగానే ఉన్నాడా అని అడుగుతారు. లేదు మాస్టారు, ఈరోజు ఉదయమే యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ పిల్లవాడు, మీరు మమ్మల్ని రక్షించారు మాస్టారు అని చెప్తారు వాళ్ళని. అంటే జ్యోతిష్యం అంటే ఏ విద్య మాస్టారు చూసినా దాని పారము చూసినటువంటి వారు, బహుముఖ ప్రజ్ఞ. ఆ బహుముఖంలో ప్రతి ముఖములో కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళు మాస్టర్ అన్నమాట. సరే,
ఇంకొకసారి వాళ్ళ కొలీగ్ ఒక ఆయన, ఆయన బాగా సైన్స్ అంతా బాగా చదువుకున్నటువంటి వారు, ఈ జాతకాలు ఇవన్నీ నేను నమ్మను అని అంటుండేటువంటి ఆయన, ఆయన మాస్టర్ని పరీక్ష చేద్దామని వచ్చారు. ఒకసారి వచ్చి ఒక జాతకం, ఒక హరస్కోప్, ఒక చక్రం చూపించారు. చూపించి ఇదిగో వీడి భవిష్యత్తు చెప్పండి అని అడుగుతారు. మాస్టర్ అంటారు, ఏమయ్యా నీ టైం వేస్టు నా టైం వేస్టు, ఇతరు జాతకం చూడటం అనవసరం అంటారు. ఏంటి మాస్టారు ఎందుకని, మీరు బాగా తెలుసు కదా జ్యోతిషం చెప్పండి అంటారు. ఏమి లేదయ్యా, ఇది లెక్క ప్రకారం అయితే ఈ హరస్కోప్ మీరు తెచ్చిన దాన్ని లెక్క ప్రకారం ఇతను 2 నెలల క్రితమే చనిపోయినటువంటి వాడు అని చెప్తారు. అతను నిర్ఘాంతపోతాడు. ఈ జాతకాలు జ్యోతిషాలు నేను నమ్మనన్నటువంటి ఆయన నిర్ఘాంతపోతాడు, ఆశ్చర్యపోతాడు. ఎందుకని, సరిగ్గా 2 నెలల క్రితం చనిపోయాడు అతను. కానీ మాస్టర్ని పరీక్ష చేద్దామని చెప్పి ఆ జాతకం తీసుకొచ్చి మాస్టర్కి ఇచ్చి ఇతని భవిష్యత్తు ఏంటో చెప్పండి అని అడుగుతాడండి. అయితే ఇంతటి మాస్టారు మూఢనమ్మకాలని నమ్మేటువంటి వాళ్ళు కాదండి. ఒకసారి ఒక పిల్లవాడు, హాల్ టికెట్ తీసుకోవటానికి నేను వెళ్తున్నానండి, నాకు మంచి ముహూర్తం చూసి చెప్పండి, ఆ మంచి ముహూర్తంలో వెళ్ళి హాల్ టికెట్ తీసుకొని నేను వస్తాను, నాకు డిస్టింక్షన్ రావాలి, అట్లాంటి ముహూర్తం పెట్టండి అంటాడు. మాస్టర్ అంటారు, పిచ్చా వెర్రా, హాల్ టికెట్ ఫలానా ముహూర్తంలో తీసుకుంటే మంచి మార్కులు వస్తాయా, నువ్వు చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి అంతేగాని హాల్ టికెట్ ఏ ముహూర్తంలో తీసుకొచ్చాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉండదు నాయన. ఒకవేళ అమావాస్యలో ఎగ్జామ్ పెడతారు, రాయకుండా మానేస్తావా? పోనీ నువ్వు మానేస్తావు, అమావాస్యలో ఎగ్జామ్ పెట్టినప్పుడు నువ్వు మానేసినా మిగతా చాలామంది రాస్తారుగా, ఆ చాలామంది రాసినప్పుడు వాళ్ళందరూ తప్పుతారా? ఎందుకు తప్పుతారు? ఇది కాదు పిచ్చివేషాలు వేయవాకు, చక్కగా చదువుకోవాలి, చదువుకుంటే మార్కులు వస్తాయి, కానీ ఇట్లాంటి వాటి వల్ల మార్కులు రావు. చూడండి, అంటే మూఢనమ్మకాలను ఏ రకంగా కూడా ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు కాదు. పైగా గ్రహశాంతులు అవి ఇవి అంటాము, ఈ గ్రహశాంతులకి డబ్బులు ఖర్చు పెట్టుకోవటము ఇది కూడా పిచ్చి పనే అంటారండి మాస్టారు. ఎందుకంటే ఈ గ్రహములు భగవంతుడి అధీనమైనటువంటివి, భగవంతుడి సేవకులు ఈ గ్రహములు. కనుక ఇప్పుడు ఒక భగవంతుడు ఒక ఆఫీసర్ అని అనుకుంటే ఈ గ్రహములు ఆయన కింద పనిచేసే క్లర్కులు, అటెండర్ లాంటి వాళ్ళు. మనం ఒక ఆఫీసర్ దర్శనం కోసం వెళ్ళాం, ఆఫీసర్ని కలుద్దామని వెళ్ళాం, మధ్యలో ఆ క్లర్కో అటెండరో ఉండి ఇప్పుడు కుదరదయ్యా ఇప్పుడు ఆయన్ని కలవటం అని అన్నాడు అనుకోండి, కానీ ఈ అంటము ఆ వెనకాల నుంచి ఆఫీసర్ చూశాడనుకోండి, కానీ అతనికి మనతో కలవాల్సింది ఉందనుకోండి, ఏమంటాడు, నువ్వు ఉండు ఆగు అతన్ని పంపించండి లోపలికి అని అంటే, ఇప్పుడు ఈ క్లర్క్ కానీ అటెండర్ కానీ మాట్లాడటానికి లేదుగా, వాళ్ళు పంపించాల్సిందేగా. కనుక వీళ్ళు భగవంతుడి సేవకులు నాయన. కనుక గ్రహశాంతి కాదు, భగవద్ అనుగ్రహము కలగాలి. ఈ భగవద్ అనుగ్రహమునకు చేయవలసినది ఏంటంటే నిస్వార్థమైన సేవ, దీనులకు సేవ, రోగార్తులకు సేవ, ప్రతిఫలాపేక్ష ఆశించకుండా సేవ చేసినప్పుడు నీ కర్మ కరుగుతుంది, భగవద్ అనుగ్రహము కలుగుతుంది. అప్పుడు చిన్నవాళ్ళని పట్టుకోవటం కాదు, ఒకేసారి పెద్దవాళ్ళని, మహోత్కృష్టమైనటువంటి వాళ్ళని, ఎవరి అయితే ఆర్డర్ అయితే ఇంకా తర్వాత పైన ఇంకెవరి ఆర్డర్ ఉండదో వాళ్ళని పట్టుకున్నట్టు అవుతుంది అని చెప్తూ ఉన్నారండి. కనుక ఇది జ్యోతిష కిరణం. చూసుకున్న అనేక కిరణాలు, సాహితీ కిరణము, జ్యోతిష కిరణము. ఈ జ్యోతిష కిరణం ఒక్కటి చెప్పుకుంటే వారం రోజులు పడుతుంది, కనుక కొద్దిగా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంతటి మాస్టారి జీవితంలో ఒక కష్టం వచ్చింది. మహానుభావుల జీవితంలో కష్టము వస్తే అది లోక కళ్యాణానికి దారితీస్తుంది. ఇక్కడ శ్రీరాముడు గుర్తుకొస్తాడు. పోలిక అంటున్నాగా, శ్రీరాముడితో పోలిక. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో శ్రీరాముడితో పోలిక కనిపిస్తుంది. కానీ మనం ఒక కథలో ఒక లైన్లో వెళ్తున్నప్పుడు ఆ ఒక్క విషయమే చెప్పుకుందాం. శ్రీరాముడికి కష్టం వచ్చింది. ఏమని, నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి అన్నారు. 14 ఏళ్ళు అరణ్యాలకు వెళ్ళాలి. అరణ్యవాసం అంటే సామాన్యమా? పట్టుపరుపులు ఉంటాయా? అంతఃపుర సౌఖ్యాలు ఉంటాయా? ఉండవుగా. అరణ్యవాసము అనేటువంటి కష్టం వచ్చింది. కానీ ఆ అరణ్యవాసము అనేటువంటి కష్టాన్ని ఆయన మీద వేసుకున్నారు. అయితే కష్టము అని మన దృష్టితో మనం ఆలోచించుకుంటున్నాం. శ్రీరామచంద్రమూర్తికి కష్టము అని మన యాంగిల్లో మనం చూసి అంటున్నాం. ఆయనకో ఆయన కష్టం కాదు, అది ఆయనకు ఆనందం. పితృవాక్య పరిపాలన ఆయనకు ఆనందము. కానీ మన దృష్టితో చూసినప్పుడు మనం ఏమంటున్నాం,
కష్టం పోనీ అనుకుందాం, వ్యవహారం కోసం ఆయనకి కష్టం వచ్చింది శ్రీరామచంద్రమూర్తికి. తత్ఫలితంగా ఏమైంది? సామాన్యులు ఉద్ధరింపబడ్డారు, ఋషులు ఉద్ధరింపబడ్డారు, లోకకంటకులైనటువంటి రావణాసురుడి లాంటి వాళ్ళు సంహరింపబడ్డారు. దుష్టశిక్షణ శిష్టరక్షణ జరిగింది ఆయనకి కష్టం రావటం వల్ల. అట్లాగే తులసీదాస్ గారి చరిత్ర చూద్దాం మనం. తులసీదాస్ గారు ఇక్కడ తులసీదాస్ గారితో పోలిక కనిపిస్తుందండి, శ్రీరాముడితో పోలిక, తులసీదాస్ గారితో పోలిక. తులసీదాస్ గారు ఆయనకు ఒక కష్టం వచ్చింది, మొఘల చక్రవర్తి నిలదీస్తాడండి ఆయన్ని సభలోకి పిలిపించి తులసీదాస్ గారిని. అప్పుడు ఆ కష్టం నుంచి ఆయన హనుమంతుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఆయనకి ఆటోమేటిక్గా ఆయన నోటి నుండి హనుమాన్ చాలీస వెలువడుతుంది. ఈరోజు మనం చక్కగా మనందరికీ హనుమాన్ చాలీస ఎట్లా లభ్యమైంది? తులసీదాస్ గారికి కష్టము రావటం వల్ల మనకి హనుమాన్ చాలీస లభ్యమైంది కదండి. మాస్టర్కి ఒక కష్టం వచ్చింది, అట్లానే ఆ మాస్టర్కి వచ్చినటువంటి ఆ కష్టము ద్వారా అనేక మంది రోగార్థులకు ఈరోజు నయమవుతుంది. హోమియోపతి శాస్త్రము ఒక కళగా వర్ణింపబడింది. చిత్రలేఖనము, సంగీతము, నృత్యము, శిల్పము ఇటువంటి లలిత కళలు ఎట్లా వర్ణింపబడ్డాయో హోమియోపతి వైద్య శాస్త్రము ఒక కళగా వర్ణింపబడిందండి. ఏమిటి ఆ కష్టం అంటే, మాస్టారి రెండవ కుమారుడు బుజ్జిగారు, బుజ్జి మాస్టర్ అంటాం, వరాహ మిహిరాచార్య గారు, ఆయనకి చిన్నతనంలో ఫిట్స్ లాంటి ఒకనొక అనారోగ్య పరిస్థితి. ఆ పరిస్థితి నుండి పాపం ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అయితే మాస్టారి దగ్గరికి జాతకం చేపించుకోవటానికి ఒక ఆయన వచ్చారు. ఆయన చూస్తారు, చూసి ఏమండి ఈ వ్యాధికి హోమియోలో మంచి వైద్యం ఉంది, నేను నిష్ణాతుడైనటువంటి వాడిని, హోమియోలో నేను వైద్యం చేస్తానన్నారు. సరే బాగుంది, సంతోషం, ఆయన వైద్యం చేశారు, ఈ పిల్లవాడికి చక్కగా నిదాన్ని ఇచ్చింది, తగ్గింది. కానీ ఇంతలో మాస్టారు విశాఖపట్నం బదిలీ కావాల్సి వచ్చింది. విశాఖపట్నం బదిలీ అయ్యాక ఈ హోమియో డాక్టర్ గారేమో గుంటూరులో ఉన్నారు. మరి ఈయనకి ఉత్తరం రాయాలి. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్లు లేవు, ఏమి సౌకర్యాలు లేవు కదండి. ఈయనకు ఉత్తరం రాయాలి. ఆ ఉత్తరం ఒక చేరాక ఒక వారం రోజులు, మళ్ళీ ఆయన మళ్ళీ అక్కడి నుంచి మందు పంపించాలి, అదొక వారం రోజులు, అప్పటిదాకా ఫిట్స్ ఆగుతాయా? అందువల్ల మాస్టర్ ఏం చేశారు, దీనికి సంబంధించి ఈ హోమియో వైద్యం ఏదో నేనే చదువుకొని వైద్యం చేద్దాము అని హోమియోపతిని ఔపోసన పట్టారండి. కొన్ని నెలల్లోనే అప్పటిలో ఉన్నటువంటి ప్రఖ్యాత హోమియో వైద్యులందరికన్నా కూడా ఆయన పై స్థాయిలో ఉండేవాళ్ళు. అభినవ హానిమన్ అన్నారు పెద్దలు. కనుక హోమియోపతిని ఆ శాస్త్రము యొక్క పారము చూసినటువంటి వాళ్ళు, ఆ హోమియోపతి వ్యవస్థాపకులు, ప్రారంభకులు అయినటువంటి హానిమన్ గారి హృదయాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వాళ్ళు, అవగతము చేసుకున్నటువంటి వాళ్ళు మాస్టర్. ఆయన వైద్యం చేశారు, పిల్లవాడికి తగ్గింది. పిల్లవాడికి బాగుంది కదా, వైద్యం చేశారు నా పిల్లవాడికి తగ్గింది చాలుగా అని అనుకోవచ్చుగా, కాదు, నా పిల్లవాడికి తగ్గడంగా అందరూ నా పిల్లలే, అందరికీ తగ్గాలి, అందరూ బాగుండాలి. ఇక్కడ మనకి కూడా, ఇక్కడ కూడా శ్రీరాముడితో పోలిక కనిపిస్తుంది. శ్రీరాముడు యుద్ధకాండలో హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తాడు. సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ వానరులలో వైద్యుడైనటువంటి సుషేణుడు ఆ సంజీవిని పర్వతంలో ఉన్న మూలికల విశేషాలను వర్ణన చేస్తాడు. ఇందులో బోలెడన్ని మూలికలు ఉన్నాయ్యా, సంజీవినీకరణి అని ఉన్నది. ఈ సంజీవినీకరణి పోయిన ప్రాణాలను తిరిగి తీసుకొస్తుంది. ఇందులో విశల్యకరణి ఉంది. ఈ విశల్యకరణి ఏం చేస్తుందంటే, లోపల ఎముకలు కనుక ఏమైనా లోపల ఇరిగి ఉంటే వాటిని అన్నిటి సెట్ చేస్తుంది. ఇందులో సంధానకరణి ఉంది. ఈ సంధానకరణి ఏం చేస్తుందంటే, కొన్ని అవయవాలు తెగిపడ్డాయి అనుకోండి, ఆ చెయ్యి తెగిపడింది ఉదాహరణకి, ఈ చెయ్యిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి ఈ సంధానకరణిని కనుక అమరిస్తే ఆ చెయ్యి అతుక్కుపోతుందట. చూడండి విశేషాలు. వానరులలో వైద్యుడైనటువంటి సుషేణుడు ఇన్ని రకాల గొప్పతనాలున్నాయి ఈ మూలికల్లో. ఆంజనేయస్వామి మహానుభావుడు ఏకంగా ఆ పర్వతాన్ని ఎత్తుకొని తీసుకొచ్చాడు అనని అందులో విశేషాలను వర్ణిస్తాడు. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, యుద్ధము సరిగా సగంలో ఉన్నటువంటి సమయము, వానరులు భల్లూకవులు వీళ్ళ సైన్యం అంతా కూడా చెల్లా చెదరుగా పడి ఉంటారు. అవయవాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, సగం చచ్చిన వాళ్ళు కొందరు, పూర్తిగా ప్రాణాలు వదిలేసిన వాళ్ళు కొందరు. లక్ష్మణస్వామికి బాగైతుంది, నయమవుతుంది. రాముడేమంటాడంటే, ఓహో ఇన్ని విశేషాలు ఉన్నాయా, అయితే ఈ వానరులని భల్లూకాలని అందరినీ బ్రతికించేసేయండి అంటాడు.
ఎందుకు? తన తమ్ముడు ఒక్కడు బ్రతికితే చాలదా? కాదు. లోక సమస్త సుఖినోభవంతు, ఇది కేవలము మాటల రూపములో కాక, ఏదో ఉపన్యాసాలు మాటలు చెప్పటం కాక, ఆచరణలో పెట్టినటువంటి వాడు శ్రీరాముడు. అట్లాగా ఆచరణలో పెట్టినటువంటి వారు మాస్టర్. అందరూ బాగుండాలి. మా అబ్బాయికి తగ్గింది కదా, ఈ వైద్యంలో ఇంత గొప్పతనం ఉంది, ఈ వైద్యము యొక్క ఫలము అందరికీ అందాలి అని హోమియో వైద్యము ప్రారంభించి అనేక మందికి సుశిక్షితులను చేసి కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారండి హోమియోలో. వాళ్ళందరూ కూడా ప్రపంచమంతా కూడా వెదజల్లబడ్డారు. వాళ్ళందరూ చక్కగా మాస్టారి సేవలో తరిస్తూ ఉన్నారు. మనందరము చూస్తూనే ఉన్నాం. కనుక అది ఆ సేవ ఎట్లాంటిది పోని, ఏదో ఒక విద్యలో నిష్ణాతుడైతే చూడండి, ఏదో జ్యోతిష్యమో హోమియోనో ఇంకో సాహిత్యమో ఏదో రచన చక్కగా చేయటమో, ఏది ఏ విద్యలో నిష్ణాతుడైనా కూడా వాడు బ్రహ్మాండంగా ఈ రోజుల లెక్కలో వాడు మేడ మీద మేడ మేడ మీద మేడ బోలెడు మేడలు కట్టచ్చు, బోలెడు డబ్బులు దాచిపెట్టుకోవచ్చు. కానీ మాస్టర్ ఏ రోజు ఒక్క రూపాయి దీని ద్వారా మనము సంపాదిద్దాము అని అనుకోలే. ఆయన సంచిలో మందులు వేసుకొని స్లమ్ ఏరియాస్కి, పేదవాళ్ళు ఉండేటువంటి ఏరియాస్కి వెళ్ళేవాళ్ళు, కలరా అటువంటి అంటువ్యాధులున్న ఏరియాస్కి వెళ్ళేవాళ్ళని, అంటువ్యాధులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తాకి వైద్యం చేయాలి. ఒక్కొక్కసారి వాళ్ళు పేషెంట్ రాలేరు, ఈయనే పేషెంట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. పైగా ఆ రోజుల్లో కన్వీయన్స్ కూడా ఇంత కన్వీయన్స్ లేదు. ఇప్పుడు ప్రతివాడు టప్మని కారు తీస్తున్నాడు, లేకపోతే పల్సరో అపాచీ బండో డప్మని తీస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఏమున్నాయి, ఇంత కన్వీయన్స్ ఎక్కడుంది? నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, రాత్రిళ్ళు వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు, ఆ స్లమ్ ఏరియాస్లో వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు. వాళ్ళని అంటువ్యాధులు వచ్చిన వాళ్ళని తాకి వైద్యం చేసేవాళ్ళు. మొన్న కలరా లాంటి వ్యాధి వచ్చింది కదండి, కరోనా లాంటి వ్యాధిని చూశాంగా. కరోనా లాంటి వ్యాధిలో ఇంకోళ్ళని తాకుతామా మనం? తాకగలమా? అంత ధైర్యం ఉందా మనకు? మనం ఆలోచించుకుంటే అయితే అంటువ్యాధులు ఉన్న వాళ్ళని తాకి వైద్యం చేసినా మరి ఆయనకి ఏ రకమైన అంటువ్యాధి రాలా? ఎందుకని? దీనికి జీవన జ్యోతిలో తాతగారు సమాధానం చెప్తారు. ఎప్పుడైతే నిస్వార్థంగా పరుల సేవలో మనం ఉంటామో అప్పటి నుంచి ఒకనొక యోగ శక్తి ప్రసారము మనలో జరుగుతుంది. తద్వారా మనకు రాదు నాయనా. అమ్మ ఆశ్రమం అని గుంటూరులో ఒక ఆశ్రమం ఉంది. వాళ్ళు కరోనా టైంలో వెతికి లేని వాళ్ళకి భోజనం పెట్టారు. చూసాం మనం కరోనా టైంలో బారికేడ్లు వేసున్నటువంటి రోజులు, ఎక్కడి వాళ్ళు అక్కడే కదలటానికి వీల్లేదు అన్నటువంటి రోజులు, పూర్తిగా భయభ్రాంతులైనటువంటి రోజుల్లో ఏమన్నా కదలటానికి వీల్లేదన్నావు, బాగానే ఉంది. తిండి ఎట్లా? కొంతమందికి ఉంటుంది తిండి, వాళ్ళు ఏడాదున్నా రెండేళ్లున్నా నాలుగు తరాలు ఐదు తరగాల వాళ్ళు ఏమి పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా కూడా వాళ్ళకి తిండి జరుగుతుంది. కొంతమందికి వారం కూడా ఉండదు తిండి. కొంతమందికి అసలు పని చేయకపోతే, పనికి వెళ్ళకపోతే ఈరోజు తిండి ఉండదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, మనతో పాటే ఉన్నారుగా. మరి వాళ్ళకి ఎట్లా తిండి? కరోనా అన్నావు, బారికేడ్లు వేసావు, ఈ బజార్ వాళ్ళు ఆ బజార్కి పోవటానికి వీల్లేదన్నావు, వాడు ఎట్లా వాడికి ఎలా జరిగేది? అట్లాంటి వాళ్ళని వెతికి భోజనం పెట్టారండి అమ్మ ఆశ్రమం అని గుంటూరులో ఉన్నది. రెడ్ జోన్కి వెళ్ళారు వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ శిష్యులు రెడ్ జోన్కి వెళ్ళి నిర్భయంగా భోజనాలు పెట్టారు. వాళ్ళెవ్వరికి కరోనా రాలా, అస్సలు పొరపాటు కూడా రాలా కాలం. అనాథ ప్రేత సంస్కారం చేస్తారు వాళ్ళు, అనాథ శవాలకి సంస్కారం చేశారు, వాళ్ళెవ్వరికి కరోనా రాలా. ఏంటంటే ఇదే ప్రిన్సిపుల్, పరుల సేవలో ఉన్నప్పుడు, నిస్వార్థంగా సేవలో ఉన్నప్పుడు నీకు అంటవు నాయన ఇవి. ఎందుకంటే నువ్వు ఆయన పనిలో ఉన్నావుగా, పైవాడు భగవంతుడి పనిలో ఉన్నాడు ఉన్నావు కాబట్టి కాపాడవలసిన బాధ్యత ఆయనది. నీకెందుకు దిగులు? నీకెందుకు ఆ లెక్క? అది నిర్భయత్వం అంటే అక్కడి నుంచి వస్తుంది. కనుక అట్లా ఆయన వైద్య సేవ చేసేవాళ్ళండి. ఈ వైద్య సేవలో అనేక రకాలు, అంటే నిస్వార్థంగా సేవ చేసినప్పుడు గురువు మన ద్వారా పనిచేస్తారు, గురువే ఏమైనా లోపాలుంటే సరిచేస్తారు. మాస్టర్ చెప్తారు, నిస్వార్థంగా మీరు మందులు ఇవ్వండి, రోగికి తగ్గాలని మీరు చక్కగా సంకల్పించి మందులు ఇవ్వండి. రోగి పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో, ఈ బాధ నాకొస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మీరు మంది ఇవ్వండి, మీ ద్వారా మందిచ్చేది నేను అన్నారు మాస్టర్. మీ ద్వారా పనిచేసేది నేను అలాంటప్పుడు అని అన్నారు కదండి మాస్టరు. ఇది మాస్టర్ ఉదాహరణతో కూడా, కేవలం నోటి మాటతో అంటాం కాదా,
కాక తన జీవితం ద్వారా చూపించినటువంటి సన్నివేశం ఒకటి ఉందండి. ఒకసారి మాస్టారు అట్లానే ఏదో స్లమ్ ఏరియాలో మందించి తిరిగి వస్తూ ఉన్నారు. ఆ తిరిగి వస్తుంటే దోవలో పట్టుకున్నాడు ఒక ఆయన, అయ్యా మా ఆవిడ కేజీహెచ్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నది, మీరెవరో చాలా చక్కటి మందిస్తారు, మీరు మందిస్తే మీ చక్కగా తగ్గుతుందని చెప్పారండి, అందువల్ల మా ఆవిడ్ని మీరు రక్షించండి అని అంటే మాస్టారు పక్కన ఒక శిష్యుడు కూడా ఉంటారు ఆ సమయంలో ఉంటే, అప్పుడు మాస్టర్ అడుగుతారు ఏమిటయ్యా ఆవిడ లక్షణాలు ఏంటి చెప్పమంటారు. ఆ లక్షణాలు చెప్తారు, చెబితే మాస్టర్ అంటారు అయ్యో ఈ ఆవిడకి సరిపోయేటువంటి మందు ప్రస్తుతం నా సంచిలో లేదు, నేను ఒక కాగితం మీద నీకు మందు రాసిస్తాను అది వెళ్ళి తెచ్చుకొని వెయ్యయ్యా, తర్వాత మళ్ళీ నేను వాకప్ చేస్తాను నువ్వు ఆ పని చేయి అంటారు. సరే అని కాగితం మీద మందు రాసిచ్చారు, ఎక్స్ అనే మందు రాసిచ్చారనుకోండి కాగితం మీద, ఉదాహరణకు అనుకుందాం రాసిచ్చారు. ఈ రాసిచ్చాడు ఆయన తీసుకొని ఆ చీటీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పక్కనున్నటువంటి శిష్యుడు అడుగుతాడు, మాస్టారు ఆ రోగికి అతను చెప్పినటువంటి లక్షణాల ప్రకారము మీరు ఎక్స్ అనే మందు సూచించారు కానీ వై అనే మందు సరిపోతుంది కదా దానికి, సరిగ్గా అతను చెప్పిన లక్షణాలకి వై అనే మందు సరిపోతుంది కదండి, ఎక్స్ కాదు కదా అంటాడు. మాస్టర్ ఇట్లా ఆలోచించి నిజమేనోయ్ దానికి వై అనే మందే సరిపోతుందే, అయినా పర్వాలేదులే ఎందుకంటే మన ద్వారా పలికించినది మాస్టర్ కదా, మాస్టర్ అంటే సివివి గారు, ఆయన నా గొప్పతనం అని ఎప్పుడు చెప్పలా, ఇది భగవంతుడు నడిపిస్తున్నాడు, మాస్టర్ గురువు గారు పైనుండి సివివి గారు నడిపిస్తున్నారు అంటారు ఎప్పుడైనా సరే ఈకే గారు, కనుక ఇది పలికించింది మాస్టర్ కదా, మాస్టరే సరి చేస్తారులే అంటారండి. సరే ఆ పక్క రోజు కాక పక్క రోజు ఎప్పుడో ఆ పేషెంట్ తాలూకా ఆయన భర్త గారు వచ్చారు కదండి, ఆయన మళ్ళీ వస్తాడు. ఈ శిష్యుడు పక్కనున్న శిష్యుడు ఆత్రంగా అడుగుతారు, ఏమైంది మీ మిస్సెస్కి ఏమైంది అని అడుగుతాడు. ఏమైంది శుభ్రంగా తగ్గింది హాయిగా ఉంది, నిన్న డిశ్చార్జ్ కూడా చేశారు, పచ్చం కూడా పెట్టాం, శుభ్రంగా ఫుల్ మీల్స్ చేసిందని చెబుతాడు. బాగుంది అయితే నువ్వేమంది వేసావు చూపించమంటాడు ఈయనకి, పాప క్యూరియాసిటీ కదా, ఏమంది అంటే ఇదిగో మాస్టర్ ఇచ్చిన చిటి ఇది, ఆ మందుల షాప్ ఇచ్చిన అతను ఇచ్చినటువంటి మంది ఇది అంటే ఆ మందుల షాప్ ఇచ్చిన అతను ఇచ్చిన మందు చూస్తే అది ఎక్స్ అనే మంది కాదు వై అనే మందే, ఎందుకంటే సివివి గారు సరిచేస్తారులే పర్వాలేదులే అని చెప్పారుగా మాస్టారు అది సరైంది అంటే, మనము నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష ఆశించకుండా చక్కగా భగవత్ స్వరూపం ఎదుటివాడు అని సేవ చేసినప్పుడు మన ద్వారా పనిచేసేది గురువు గారే అని మనకు చూపించడానికి, అంతేగాని ఆయన పొరపాటు మంది ఇవ్వటం ఉండదు, మనకి చూపించడానికి ఏదో నోటి మాటగాక ఆచరణంచి ఒక ఉదాహరణగా మాస్టర్ చూపిస్తూ ఉన్నారండి. ఇది మాస్టర్ జీవితంలో కనిపించేటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఆయన ఉదాహరణలు చాలా విచిత్రంగా ఉంటాయి, ప్రతిదీ కూడా ఉదాహరణల రూపంలో చూపిస్తారండి. సరే ఒకసారి ఒక అమ్మాయిదే ఒక ఇంటికి వెళ్ళారు, ఆ ఇంట్లో అందరితో చక్కగా కలిసి కూర్చొని ఒక టీవీ లాంటిది చూస్తూ ఉన్నారు. ఆ టీవీలు వచ్చే కొత్త రోజులు అనుకుంటా బహుశా. అందులో వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, మన చదువుకునే పిల్ల, ఒక మన పిల్లలు ఉన్నారు కదండి బీటెక్ పిల్లలు అంత వయస్సు అమ్మాయి. ఆ అమ్మాయికి ప్రాబ్లం ఏంటంటే ఏది చూసినా ఒక సాసేపు టీవీ చూస్తే వెంటనే కళ్ళెంబడి నీళ్లు గారిపోతాయి, కాసేపు తదేకంగా పుస్తకం చదివిందంటే ఆటోమేటిక్గా కళ్ళెంబడి నీళ్లు గారిపోతాయి. అందరితో సరదాగా కూర్చున్నారు, మాస్టారు టీవీ చూస్తున్నారు. మాస్టారు ఎప్పుడు కూడా నేను ఒక గురువుని, నేను ఒక పై స్థాయి, నాకు పెద్ద కుర్చీ ఎప్పుడు లేదండి, అందరితో కలిసిపోయేవారు. ఇక్కడ శ్రీకృష్ణుడితో పోలిక కనిపిస్తుంది, మనం పోలిక అంటున్నాగా మొదలు అసలు ఈ ఉపన్యాసము బేసే పోలికాన్ని పెట్టుకున్నాగా మనం. శ్రీకృష్ణుడు గోపబాలులతో ఎట్లా అయితే చక్కగా కలిసిపోయేవాడో, గోవులతో గోవత్సవములతో ఎట్లా అయితే కలిసిపోయి ఆనందించేవాడో, ఆ ఆనందాన్ని వాళ్ళందరికీ పంచేవాడో, మాస్టర్ కూడా సామాన్యంగా అతి సామాన్యంగా ఉండేటువంటిది ఆయన వేషధారణ. అట్లాగే అతి సామాన్యంగా అందరితో కలిసిపోయేవాళ్ళు, నేను వ్యవహారం కోసము మాస్టర్ పక్కన ఒక శిష్యుడున్నాడు అని ఏదో వ్యవహారం కోసం చెప్తున్నా కానీ మాస్టర్ అలా ఎప్పుడు శిష్యుడని, సోదర బృందము అనేవాళ్ళండి. చూడండి ఎంత వినయ సంపన్నులో చూడండి. సరే ఆ అమ్మాయిని అడుగుతారు, ఏంటమ్మా నువ్వు మాతో పాటు చూస్తున్నావు, వెంటనే వెళ్ళిపోయావు ఏంటమ్మా అంటే, లేదండి ఇట్లా కళ్ళ వెంబడి నీళ్లు కడితే నేను చూడలేనండి అని అంటుంది. అదేమిటి మరి ఏమన్నా వైద్యం చేయించారా అని అడిగితే తల్లిదండ్రులు చెప్తారు, బోలెడు వైద్యం చేయి ఎంతోమంది దగ్గరికి తిరిగామండి,
ఇంకా లాభం లేదని మేము వదిలేసామండి అంటారు. మాస్టర్ అంటారు ఎక్కర్లేదమ్మా, దా దగ్గరికి రా అని చెప్పి మాస్టర్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయి రెండు కళ్ళని ఇట్లా స్పృశించారండి. స్పృశించి ఇంకేం పర్వాలేదు నీకు తగ్గుతుంది అన్నారు. ఆ రోజు నుంచి ఆ అమ్మాయికి ఆ సమస్య తగ్గిపోయింది. అంటే స్పర్శ మాత్రము చేత కూడా వైద్యము జరిగింది. స్పర్శ అంటే హీలింగ్ టచ్ అంటారు. బోధన, నివారణ, టీచింగ్, హీలింగ్, అనేక కిరణాలు అనుకున్నాం కదా, ఇవి కొన్ని కిరణాలు. టీచింగు, హీలింగు, ఆ హీలింగ్ టచ్ ద్వారా ఆ అమ్మాయికి జరిగింది. అయితే ఒక ఆయన అడిగాడు, ఏమండి మరి ఇంక బందెందుకు, ఇట్లానే మీరు చేత్తో ఇట్లా ఇలా అని తగ్గించవచ్చు కదా అని ఒకతను డౌట్ అడిగితే మాస్టర్ చెప్పారు, నిజమే తగ్గించవచ్చు, ఇది భగవత్ శక్తి పనిచేస్తుంది. మందెందుకు అంటే కనుక ఈ భగవత్ శక్తి మీద నమ్మకం లేని వాడు కూడా వస్తాడుగా మందుకి. భగవత్ శక్తి మీద వాడికి కూడా తగ్గాలిగా. భగవత్ శక్తి మీద నమ్మకం ఉన్నవాడిని ఒక రకంగా చూడటం, నమ్మకం లేని వాడిని ఒక రకంగా చూడటం ఉండదు మాస్టర్ దగ్గర. దేవుడంటే నమ్మని వాడు, వాడు కూడా మన పిల్లవాడే, వాడు కూడా మన బిడ్డే, వాడికి కూడా తగ్గాలి. ఈ భగవత్ శక్తి మీద నమ్మకం లేని వాడికి వాడికి మందు ఉపయోగపడుతుందయ్యా. అంతేగాని భగవత్ శక్తి ద్వారా చాలదా, భగవత్ శక్తి ద్వారా తగ్గనిది ఏమైనా ఉంటుందా, ఇంత మాత్రం చేత ఇదేదో నా మహిమో ఇంకోటో ఇంకోటో అని అనుకోవద్దు. మీరు మహిమలు అని అనుకోవద్దు. ఏమిటి అంటే కనుక వైద్యానికి అందని ప్రకృతిలో అనేకమైనటువంటి తరుణోపాయములు ఉన్నాయి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ తరుణోపాయములు అందాలి, అవి మన అధీనంలోకి రావాలి అని అంటే కనుక నిస్వార్థమైన సేవ చేయండి, ఆర్తులకు సేవ చేయండి, దీనులకు సేవ చేయండి, అప్పుడు చక్కగా ఆ విద్య మనకు అందుతుంది అని మాస్టర్ చెప్తూ ఉన్నారండి. సరే ఇది కూడా ఇది చూస్తే కనుక మనకి ఇది ఒక కిరణము. ఆ తర్వాత మాస్టరి కిరణాలు మనము చెప్పుకుంటే కనుక ప్రవచనము, రచన, రచన చూసాం మనం భాగవత రహస్య ప్రకాశము 16 వాల్యూమ్స్ అండి. ఒక్క భాగవతమే 16 వాల్యూమ్స్. ఇందులో భాగవతంలో ఉన్న విశేషాలు, వాటి అర్థాలు, అంతరార్థాలు, పరమార్థాలు, వాటి ద్వారా మానవుడు నేర్చుకొనవలసినటువంటి విషయాలు, సందేశము, అనేక విషయాల సమాహారంగా భాగవత రహస్య ప్రకాశాన్ని అందించారు. మేడం బ్లావెట్స్కి ఇచ్చినటువంటి దివ్య జ్ఞానము అందులో ఇచ్చారండి మనకి. ఇది భాగవత రహస్య ప్రకాశం. అట్లాగే అనేక ఆధ్యాత్మిక విషయాలు, మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు, సైన్స్కి సంబంధించినటువంటి విషయాలు, హోమియోకి సంబంధించినటువంటి విషయాలు, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విషయాలు, విజ్ఞానదాయకమైనటువంటి విషయాలు, బోలెడు ఆయన రచన అనేటువంటి కిరణాన్ని చూస్తే ఇంతవరకు జరుగుతుందా, వేదవ్యాసుడి ద్వారా జరిగినటువంటి వర్క్ను చూస్తే మనకు ఎట్లా అయితే ఆశ్చర్యం వేస్తుందో, మాస్టారి ద్వారా జరిగినటువంటి ఈ వర్క్ను చూస్తే మనకు అంత ఆశ్చర్యము వేస్తుంది. ఒక ద్వారా ఒక జన్మలో ఇంత రచన జరుగుతుందా, జరిగిందిగా. వేదవ్యాసుడు అంటే 5000 సంవత్సరాలకి క్రితం ఉన్నవా ఆయన, ఆయన ఉన్నాడో లేదో మనకేం తెలుస్తుంది అని అనొచ్చు మనం కావాలంటే. కానీ ఆధునిక కాలానికి చెందినటువంటి మాస్టారి ద్వారా ఇంత వర్క్ జరిగినది అనేటువంటిది మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నామండి. ఇకపోతే ప్రవచనము అన్నారు. ప్రవచనము అంటే ఎనీ అనేక విషయాలు. మాస్టారి భాష చూడండి, లాంగ్వేజ్, లాంగ్వేజ్ చూస్తే కృష్ణనవల సప్తకములో మాస్టారి భాష ఒక రకంగా ఉంటుంది. మాస్టారు నావాణిలో మిగతా వాటిల్లో వ్యాసాలు చూస్తే వాటిల్లో భాష ఒక రకంగా ఉంటుంది. మాస్టారి స్పీచ్, ఆయన ఉపన్యాసంలో వాడిన భాష ఎక్కడ ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే సాధకుడు చక్కగా అవగతము చేసుకుంటాడు. ఈ రచనల్లో, మాస్టారి రచనల్లో ప్రత్యేకత ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలు అనేక మంది రచించారు. వాల్మీకి, వ్యాస భగవానుడు, అనేక మంది. ఇప్పుడు ఆధునిక కాలానికి చెందిన వాళ్ళు కూడా అందరు మహానుభావులే. వాళ్ళు ఎవరు తక్కువ అంటలేదండి నేను. వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, అనేక మంది ఆధ్యాత్మిక విషయాలు రచించారు. బాగానే ఉంది. మరి మాస్టారులో ప్రత్యేకత ఏమిటి అంటే కనుక మాస్టారు చెప్పేటువంటి ఉదాహరణలు.
ఈ ఉదాహరణలు ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని, ఒక మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని మన భాషలో చెప్పాలంటే కొరుకుడుబడని మింగుడుబడని గొప్ప విషయాన్ని కూడా చాలా తేలిక చేసి, చాలా సులువు చేసి, కింద దాకా తీసుకొచ్చి, మన లెవెల్ దాకా తీసుకొచ్చి మనకు ఆ విషయాన్ని అవగతమయ్యేట్లుగా చేస్తాయి ఈ ఉదాహరణ. ఉదాహరణకి ఒక్క ఉదాహరణ చెప్పుకుందాం. మాస్టర్ ఒక పుస్తకంలో చెప్పినటువంటి ఒక ఉదాహరణ, నారద భక్తి సూత్రాల్లో ఒక సూత్రాన్ని వివరిస్తూ మాస్టర్ చెప్తారు ఒక ఉదాహరణ. ఏమిటి ఆ ఉదాహరణ అంటే కనుక, ఒకనొక ఊళ్ళో ఒక శివభక్తుడు ఉన్నట్ట. ఆ శివభక్తుడు ఆజన్మ బ్రహ్మచారి, పాపం పెళ్ళిగాల. అయితే ఇతనికి ఒక నియమం ఉంది. ఏంటంటే ప్రతిరోజు అన్నదానం చేయాలి, కనీసం ఒక్కడికైనా అన్నదానం చేయాలి. చేస్తే కానీ అతను భోజనం చేయడు. ఒకవేళ ఎవరైనా అతిథి అంటే నిస్వార్థంగా ఎవరో బజార్న పోయారు, అన్నదానం అంటే ఎవరో బావమరిదిని పిలిచి భోజనం పెట్టడమో లేకపోతే మేనత్త కొడుకునో మేనమామ కొడుకునో పిలిచి భోజనం పెట్టామనుకోండి, వాడు ఇంకోసారి మనల్ని పిలిచి భోజనం పెడతాడు, అంతే ట్యారీ అయిపోయింది. అది కాదు అన్నదానం అంటే. పేదవాడినో ఎవరినో ఆకలి కొన్నవాడిని పిలిచి భోజనం పెట్టేవాడు, బాగుంది మంచిది కదండి. అట్లా ఒకవేళ దొరకలేదనుకోండి, ఎవ్వరు పేదవాడు ఆకలి కొన్నవాడు దొరకలేదనుకోండి, ఆ రోజు ఉపవాసం ఉండాల్సిందే, ఆయన కడుపు మార్చుకోవాల్సిందే. అది అతని నియమం. అయితే అప్పటికే ఆ రోజు ఆ వ్రత నియమం పూర్తయినట్టు. ఆ రోజు ఎవరు దొరకలా, పాపం ఒంటి గంట అవుతోంది, ఎందుకో విచిత్రంగా 11 నుంచే ఆకలేస్తోంది, ఈరోజు ఒంటి గంట అయినా ఎవరు దొరకలేదు, ఎట్టారా నాయన అని అనుకుంటుండగా గబగబా నడుచుకుంటూ ఒక అతను వెళ్తూ ఉంటాడు ఆ పట్టణం వైపు. వాడిని పట్టుకుంటాడు, నాయనా మీరు ఏదో పట్టణం పరిమిది వెళ్తున్నట్టున్నారు, ఎట్టాకు మధ్యాహ్నం అయింది కదా, మా ఇంట్లో భోంచేసి వెళ్ళండి అంటే అతను ఒక్కసారి ఇట్లా సీరియస్గా చూస్తాడు. చూసి నాకు వెంటనే సిద్ధంగా భోజనం పెడతానంటే వస్తా, అయితే రానంటాడు. నాయన ఈరోజు ఇట్లాంటి వాడు దొరికాడేంద్రా, అట్లాగే స్వామి వెంటనే భోజనం పెడతాను, రండి స్వామి మా ఇంటికి అంటాడు. అతన్ని చూస్తే ఆ అవతారం ఎట్లా ఉంటుంది, చినిగిపోయిన కోటు వేసుకొని ఉంటాడు, చింపిరి జుట్టు వేసుకొని ఉంటాడు, ఏదో కోర్టు పని మీద పట్టణం వెళ్తూ ఉంటాడు, నేను కోర్టు పని మీద వెళ్తున్నానయ్యా, నాకు వెంటనే భోజనం పెడతానంటే వస్తా, లేకపోతే లేదు అంటాడు. సరే రండి స్వామి అట్లానే అంటాడు. సరే వస్తాడు, వీళ్ళ ఇంటికి తీసుకొచ్చుకుంటాడు, వస్తాడు. రాగానే చెప్తాడు, అయ్యా అదిగో స్నానం చేయండి, అదిగో పట్టుబట్ట కట్టుకోండి భోజనం పెడతాను అంటాడు. పిచ్చి పనులు పిచ్చి మాటలు, ఈ పిచ్చి నియమాలు నాకు పెట్టదు, స్నానం లేదు పట్టుబట్ట లేదు ఏమిటో ఏందో చెబుతావు, నాకు అవన్నీ లేదు, నేను భోజనం చేస్తాను, నేను ఇట్టనే చేస్తాను, నాకు భోజనం పెడతాను, లేకపోతే వెళ్ళిపోతాను. అయ్యో భలేవాళ్ళే, కొన్ని స్నానం వద్దు ఏం వద్దులేండి, కూర్చోండి స్వామి అంటాడు. నాయన ఎక్కడ దొరికాడరా నాకు అనుకుంటాడు మనసులో. సరే కూర్చుంటాడు, వడ్డన చేస్తాడు, అరిటాకేస్తాడు, వండిన పదార్థాలన్నీ పెడతాడు. స్వామి ఇంకా పరిశేచనం చేయండి అంటాడు. పరిశేచనం లేదు, పావలా లేదు, ఏమిటయ్యా పరిశేచనం అంటాడు. పరిశేచనం అంటే ఏమీ లేదు స్వామి, ఏదో అనుకునేరు, పరిశేచనం అంటే ఏం లేదు, ఈ తినబోయేటువంటి పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసుకుంటాము. భగవంతుడికి ఎప్పుడైతే నివేదన చేసుకుంటా అప్పుడు దోషాలు పోతాయి నాయన, అప్పుడు స్వీకరిస్తే మనకి చక్కగా మంచి జరుగుతుంది అంటే అవన్నీ నేను చేయనయ్యా అంటాడు. సరే వద్దులే స్వామి, అది కూడా వద్దులే, శివభక్తుడు కదండి, ఓం నమ శివాయ అని అనుకోండి ఇంకా భోంచేసేయండి అంటాడు. ఏ ఓం నమ శివాయ ఏంటి స్వామి, అవన్నీ నేను అన్ను, భోంచేయమంటావా చేస్తా అంటాడు. అప్పటికీ ఇతనికి కోపము తారా స్థాయికి చేరుతుందండి, పీక్ స్టేజ్ అంటారు కదండి, పీక్ స్టేజ్కి చేరుతుంది కోపం. ఇక సహించలేకపోతాడు, ఎందుకంటే శివభక్తుడు కదా, ఓం నమ శివాయ అని కూడా నేను అన్ను అన్నాడు కదా అంటనే ఆ విస్తరిస్తో సహా ఆ పదార్థాలు విస్తరి అన్నీ తీసి పక్కన గోడవతలు ఇసిరేస్తాడు. ఎబో అంటాడు. ఇతను అంటాడు, ఏమయ్యా దీనికోసం ఆ బతిలాడి మరీ తీసుకొచ్చావు, చీ అని అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇతనికి పాపం చాలా బాధేస్తుంది, వెళ్ళిపోయాడు ఆ అతిథి, వెళ్ళిపోయాడు, భోజన పదార్థాలు అట్లా అయిపోయినాయి. ఈ బాధ దిగులుతో ఆ పిట్ట మధ్యాహ్నం పూటే వాళ్ళింట్లో ఉన్న గుంజకి ఆనుకొని నిద్రపోతాడు అండి. ఆనుకొని దిగులు పడుతూ తెలియకుండా కన్నంటుతుంది, నిద్ర వస్తుంది. ఆ నిద్రలో కళ వస్తుంది, ఆ కళలో తాను ఆరాధిస్తున్నటువంటి పరమశివుడు కనిపిస్తాడు. శివుడికి ఈ భక్తుడికి సంభాషణ జరుగుతుంది కళలో. శివుడు అడుగుతాడు, ఏమయ్యా ఏంటి దిగులుగా ఉన్నావు అడుగుతాడు. ఏమి లేదు స్వామి, ఇదిగో అన్నదాన కార్యక్రమం ఈరోజు ఇట్లా అఘోరించింది అని అంటాడు. అంటే బాగుంది, ఎవరు వచ్చారయ్యా అంటే బలానా వాడు వచ్చాడు. అప్పుడు శివుడు అడుగుతాడండి, చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఈ పాయింట్,
శివుడు అడుగుతాడు, ఆ వచ్చిన అతనికి వయస్సు ఎంత ఉంటుంది అంటాడని. ఒక 50 ఏళ్ళు ఉంటాయండి అంటాడు. ఈ 50 ఏళ్ళ దాకా అతనికి భోజనం, ఈ పూట నువ్వు భోజనం పెడతానని తీసుకొచ్చావు, పెడతానన్నావు, తర్వాత పెట్టనన్నావు, బాగుంది. 50 ఏళ్ళు కదా అతనికి. ఈ 50 ఏళ్ళ దాకా అప్పటి వరకు అతనికి తిండి ఎట్లా జరిగింది అని అడుగుతాడండి శివుడు. అంటే ఇతనంటాడు, భక్తుడు కదండి, అతనికేంటి స్వామి నాకేంటి, అందరికీ ఈ మచిలీపుట్టణంలో ఉన్న వాళ్ళందరికీ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ తిండి పెట్టేది మీరే కదా స్వామి, 50 ఏళ్ళ దాకా అతనికి తిండి పెట్టిన వారెవరు అని అడిగాడు కదండి శివుడు. అందరికీ తిండి పెట్టేది మీరే స్వామి, అతనికేంటి నాకేంటి అని అంటాడు. అంటే అప్పుడు శివుడు అంటాడు, 50 ఏళ్ల వరకు అతనికి తిండి పెట్టినటువంటి నాకు ఏ అభ్యంతరము లేదు. 50 ఏళ్ళ దాకా అతను బతికాడంటే 50 ఏళ్ళ దాకా ఆయనకి తిండి జరిగిందిగా. 50 × 365 × 3 పూట్లు వేయండి, ఇన్ని పూటలు తిండి పెట్టిన నాకు ఏ అభ్యంతరం లేదు, ఒక్క పూట తిండి పెట్టడానికి నీకు అభ్యంతరమా అంటాడండి శివుడు. అప్పటితో ఇతనికి కనువిప్పు కలుగుతుంది, క్షమాపణ అడుగుతాడు. తర్వాత కళ చక్కగా నిండి మెలకు వస్తుంది, బుద్ధి తెచ్చుకుంటాడు. బాగుంది, ఈ ఒక్క ఎగ్జాంపుల్తో ఎన్ని పాఠాలు చెప్తారో చూడండి మాస్టర్. శివుడు భక్తుడివి నిజమే. శివుడు ఎట్లా వస్తాడు? ఆయన ఏనుగు చర్మం కప్పుకొని ఉంటాడు, 3 రకాల నామాలు పెట్టుకొని ఉండాలి, నాగుపాము మెళ్ళో వేసుకొని ఉండాలి, జటలు కట్టించుకొనబడి, జుట్టు సంస్కారం లేకుండా జటలు కట్టించుకొని బడి ఉండాలి. అట్టా వస్తేనే శివుడని నమ్ముతావా? ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇదే మాస్టారు ఈ ఉదాహరణ చెప్పింది ఎక్కడ? నారద భక్తి సూత్రాల్లో నిజమైన భక్తుడంటే ఎవరు, ఎట్లా ఉండాలి అనేటువంటి దానికి చెబుతూ ఉదాహరణ చెప్పారు. అట్లా వస్తేనే శివుడని నమ్ముతావా? సాటి జీవుల రూపంలో ఉన్నది శివుడు కాదా అని శివుడే అడుగుతున్నాడండి భక్తుణ్ణి. భగవంతుడు ఎట్లా కనిపిస్తాడు? ఫలానా ఇదిగో శంఖము చక్రము పెట్టుకొని, పీతాంబరం కట్టుకొని, కిరీటం పెట్టుకొని, అది కూడా రత్నాలు వజ్రాలు వైడూర్యాలు పొడిగిన కిరీటం పెట్టుకొని ప్రత్యక్షమైతేనే భగవంతుడు అంటావా? సాటి జీవుల రూపంలో ఉన్నవాడు భగవంతుడు కాడా? పైగా ఇంకా చెబుతున్నారండి ఇక్కడ ఎన్ని లెసన్స్ చూడండి. ఒక్క ఉదాహరణ, ఈ ఉదాహరణ చదువుకుంటే చాలు కదండి మనకి అంత ఆధ్యాత్మిక విషయము. ఆ సూత్రము అసలు అర్థం కాదు, సూత్రంగా చదువుకుంటే, ఈ ఉదాహరణ చదువుకుంటేనే అర్థమయ్యేది. ఆకలికి అర్హత ఏమిటి అంటే అన్నదానానికి అర్హత ఏమిటి? ఏదైనా ఒక దానం చేస్తే ఆ దానము పుచ్చుకునేటువంటి వాడి అర్హత చూడాలి. ఒక 100 రూపాయలు ఇచ్చాం మనం ఉదాహరణకి ఎవరికైనా, ఆ 100 రూపాయలు పెట్టి వాడు 2 కిలోలు బియ్యం కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు అనుకోండి, మంచిది వాడికి, ఇంట్లో కుటుంబానికి ఆ రోజు భోజనం వస్తుంది, మనకి పుణ్యం వస్తుంది. లేదు, ఆ 100 రూపాయలు తీసుకొని వాడు సారా కొట్టుకెళ్ళాడు అనుకోండి, నీకు పుణ్యము రాకపోగా పాపం వస్తుంది కదండి. పెద్దలు చెప్తున్నారుగా ఈ మాట. అంటే ఏంటి, నువ్వు ఒక వస్తువు ఏదైనా దానం చేస్తుంటే వాడి పాత్రత చూడాలి, వాడి అర్హత చూడాలి, వాడి ఎలిజిబిలిటీ చూడాలి. మరి అన్నదానము చేయాలంటే వాడికి ఉండాల్సిన అర్హత ఏమిటి? అన్నం ఒకటికి పెట్టాలంటే వాడి అర్హత ఏంటి? కులమా, మతమా, ప్రాంతమా, వర్గమా, నాస్తికత్వము ఆస్తికత్వమా? వాడిని దేవుణ్ణి నమ్మితే పెడతావా, దేవుణ్ణి నమ్మపోతే పెట్టవా? ఓం నమ శివాయ అంటే పెడతావా, లేకపోతే పెట్టవా? మంచి చెడ పొని మంచివాడైతే పెట్టావు, చెడ్డవాడైతే? ఏ రక ఏంటి అర్హత చూడాల్సింది ఏంటి? అన్నదానం చేయాలంటే అర్హత చూడాలి ఏంటంటే ఏ అర్హత అక్కరలేదు, కేవలము ఆకలి ఒక్కటే అర్హత అంటున్నారండి. అన్నదానానికి చూడాల్సిన అర్హత ఏంటంటే ఆకలి ఒక్కటేట, ఏ భేదం అక్కర్లేట. చిల్లెళ్ళ మూడమ్మగారు ఇంకా ముందుకెళ్ళి చెప్పారండి దీని విషయంలో. ఒకతను ఇంకొక అతన్ని మర్డర్ చేసి ఆ రక్తపు చేతులతో నీ దగ్గరికి వచ్చి విపరీతమైన ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టంటే కూడా వాడికి కూడా అన్నం పెట్టచ్చటండి. చూసారా, అది మాస్టారు ఈ ఉదాహరణలో ఎట్లా చెప్పారు? ఆకలికి అంటే అన్నదానానికి చూడవలసిన అర్హత ఏమిటి? ఎంత మహోత్కృష్టమైనటువంటి ఇప్పుడు విషయం చూడండి. మనకి కృష్ణలీలల్లో, బాలకృష్ణుడి లీలల్లో విప్రపత్నుల భక్తి అని ఒక లీల చెప్తారు. ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటే కృష్ణుడు బలరాముడు ఆ అరణ్య ప్రాంతానికి వెళ్తారు. వాళ్ళు తోటి గోపబాలురు కృష్ణ చాలా ఆకలిగా ఉంది కృష్ణ అంటారు. చాలా ఆకలిగా ఉందంటే కృష్ణుడు అంటారు,
ఇక్కడ ఒక ఋషివాటిక ఉన్నది. ఆ ఋషివాటిక దగ్గర బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి మా కృష్ణుడు వచ్చాడు, ఇక్కడికి ఆకలిగా ఉందన్నారు, మీరు ఆ అన్న పదార్థాలు అడిగి సవినయంగా అడిగి తీసుకురండి అని చెప్తారండి. వాళ్ళు వెళ్తారు ఆ బ్రాహ్మణుల దగ్గరికి. వాళ్ళు అంటారు, ఏమయ్యా మేము యజ్ఞం చేసుకున్నది ఎందుకు? పర భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి. ఆ యజ్ఞం పూర్తి కాలా, భగవంతుడి నివేదన కాలా, ఇప్పుడు మీకు పెట్టమంటావా? లేదు పో అంటారు ఋషులు. మళ్ళీ వీళ్ళు కృష్ణుడి దగ్గరికి వస్తారు. కృష్ణుడు అంటాడు, కాదు కాదు, మీరు పొరపాటు పడ్డారు, వాళ్ళని కాదు అడగవలసింది, వాళ్ళ భార్యలు ఉంటారు, ఈ బ్రాహ్మణ పత్నులు ఉంటారు, వెనకడోరుగుండా వెళ్ళి వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు, మన నివేదనకి సిద్ధం చేస్తూ ఉంటారు, వాళ్ళని వెళ్ళి అడిగి తీసుకురండి అంటారు. వాళ్ళని వెళ్ళి అడిగి తీసుకొస్తే వాళ్ళు, కృష్ణస్వామి వచ్చాడా, ఈ యజ్ఞములన్నిటికీ ఎవరి లక్ష్యమో, ఈ యజ్ఞముకి ఎవరు గమ్యమో అతనే వచ్చాడు, అతనికే నివేదన జరుగుతోందంటే, అతను సాక్షాత్తు వచ్చాడంటే ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉందని అన్ని పదార్థాలు తీసుకొని వాళ్ళు బయలుదేరి కృష్ణుడికి వాళ్ళందరికీ వడ్డించి వాళ్ళు తింటుంటే చూసి ఆనందిస్తారు. ఇది కృష్ణలీలలో చెప్పినటువంటి ఈ ఉదాహరణ. కృష్ణలీలల్లో చెప్పినటువంటి ఇది ఈ ఉదాహరణలో చూపించారండి మాస్టర్. చూడండి, కృష్ణలీలల్లో చెప్పిన ఈ తత్వం ఏదైతే ఉందో, ఆకలికి అర్హత వచ్చినవాడు భగవంతుడు, ఆకలితో మన దగ్గరికి వచ్చినవాడు భగవంతుడు, ఈ విషయము ఇక్కడ మాస్టర్ చెప్పారండి. కనుక మాస్టారి ఉదాహరణలు ఇట్లా ఉంటాయి. అయితే ప్రవచనం ప్రవచనము ఇదొక కిరణం. ఆ తర్వాత ప్రాక్పశ్చిమ సమన్వయము అంటున్నారు, ఇదొక కిరణం అండి. అంటే ఫారిన్ టూర్ అంటాం మామూలుగా, మామూలు భాషలో నాలాంటి వాడు మాస్టర్ ఫారిన్ టూర్ అలా భూప్రదక్షిణము అన్నారండి. భూప్రదక్షిణము 7 భూప్రదక్షిణం చేశారు. మొట్టమొదటిసారి భూప్రదక్షిణం చేసినప్పుడు ఆయన 2 ఆ భూప్రదక్షిణలో ఉన్నటువంటి ఆయన యాత్రా విశేషాలు ఒక డైరీగా రాశారు. ఆ డైరీ ఒక మహాకావ్యముగా రూపొందించి మనకు ప్రసాదించారు. దాన్నే ప్రాక్పశ్చిమములు అంటున్నామండి మనము. సరే బాగుంది, అనేక విషయాలు చెప్పారు. అనంత విజయంలో కూడా అనంతకృష్ణ గారు ఆ ప్రాక్పశ్చిమాల్లో విశేషాలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా అనేక విషయాలు చెప్తూ ఆ టూర్ అంతా ముగించుకొని తిరిగి వస్తూ ఉంటే, అంటే ప్రాక్పశ్చిమములు అంటే తూర్పు దేశములు, పడమర దేశములు, ఈ రెండింటి మధ్యలో అంతరం ఉంటుంది. వాళ్ళ పద్ధతి ఒకటి, మన పద్ధతి ఒకటి, వాళ్ళ సంప్రదాయం ఒకటి, మన సంప్రదాయం ఒకటి, మనం ఎక్కువ వాళ్ళు తక్కువ అంటానికి వీల్లేదన్నారు మాస్టర్. లేదు, వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అంటానికి వీల్లేదన్నారు. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, మన దగ్గర వాళ్ళు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఈ ఇద్దరు ఒకే తాటిపై నడిచి ఇద్దరిని భగవన్ముఖముగా నడిపించి వాళ్ళలోని దోషాలను తొలగించి వాళ్ళని ఉద్ధరించటము, ఇద్దరిని, అది ప్రాక్పశ్చిమ సమన్వయము అన్నారు. ఆ 2 ప్రాక్పశ్చిమ సమన్వయ కార్యక్రమము ముగించుకొని మాస్టారు తిరిగి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో, అందులో అక్కడున్నటువంటి కార్యకర్తలు, అక్కడున్నటువంటి మాస్టారి శిష్యులు ఒక కవర్ మాస్టారు చేతికిచ్చారు. ఏమిటి ఆ కవర్లో ఎంతున్నాయంటే, ఎప్పటి సంగతి అండి? 1972 సంగతి అండి నేను చెబుతోంది. 1972 అంటే 52 క్రితం సంగతి. అందులో 1,200,000 చిల్లర డబ్బులు ఉన్నాయి. వాళ్ళన్నారు, అవండి అనేక కార్యక్రమాలు మీ ద్వారా ఏర్పాటు చేశాం కదా, ఈ కార్యక్రమాలకి మనీ కలెక్ట్ అయింది, అందులో కార్యక్రమ ఖర్చులన్నీ పోగా మిగిలినవి మీకు సమర్పిస్తున్నాము, మీరు చక్కగా ఆనందంగా స్వీకరించండి. వాళ్ళు ఇచ్చింది మంచి ఉద్దేశమే, స్వీకరించండి అంటే మాస్టర్ అంటారు, నేను ధనాన్ని భిక్షగా తీసుకోవటానికి రాలేదు. ఇక్కడ పోలిక అంటున్నాగానే వివేకానందుడితో పోలిక కనిపిస్తుంది మనకు మాస్టర్తో. వివేకానందుడు గుర్తుకొస్తారు ఈ సన్నివేశంలో. మీ దగ్గర ధనాన్ని భిక్షగా తీసుకోవటానికి రాలేదు, మీకు జ్ఞానాన్ని పంచటానికి వచ్చాను, నేను స్వీకరించట్లేదు అంటారు. వాళ్ళంటారు, కాదు నాయన, ఇది చక్కగా మేము ధర్మబద్ధంగానే మనస్ఫూర్తిగానే ఇస్తున్నాము స్వామి, స్వీకరించండి అంటారు. అయితే ఒక పని చేయండి, మీరు మనస్ఫూర్తిగా ఇస్తామంటున్నారు కదా, ఈ డబ్బు ఇక్కడే ఉంచండి, ఇక్కడే యోగ విద్య పరివ్యాప్తి కొరకు, బ్రహ్మ విద్య పరివ్యాప్తి కొరకు, అట్లాగే మంచి పనుల కొరకు, ఏదైనా దీనుల సేవ కొరకు మీరు ఈ డబ్బులను వాడండి అని మళ్ళీ వాళ్ళకి ఇస్తారండి. 1,200,000 ఈ 72 1,200,000 ఇప్పుడు ఏంటి, మనం చెప్పుకుంటుంటాం కదా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడేటప్పుడు, ఒకప్పుడు ఏముందిరా ఇక్కడ
అంతా అడవిలాగుండేది. 72 100 రూపాయల గజం, ఇక్కడ 50 రూపాయల గజం అని చెప్పుకుంటాం కదండి. ఆ 50 రూపాయల గజము 72లో 50 రూపాయల గజం 100 రూపాయల గజం ఇప్పుడు ఎంత అయిందండి? అట్లా చూసుకుంటే అప్పుడు ఆ 12 లక్షలు ఇప్పుడు ఎంత అవుతాయి అంటే, ఎట్లా శిష్యుల్ని పైకి తీసుకొచ్చారు, ఎట్లా ఆయన మానవాళిపై ప్రేమ చూపించారు, దేనిని ఆశించారు, దేనిని తృణప్రాయంగా ఆయన తృణీకరించారు అనేటువంటిది మనకి ఈ సన్నివేశం ద్వారా అర్థమవుతుంది. అది కూడా మీ బాగు వాళ్ళ బాగు కొరకే వినియోగించండి అని చెప్పారండి. ఇట్లా అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి కిరణాలు మాస్టారి జీవితము ద్వారా మనకి వ్యక్తమవుతాయి, అర్థమవుతాయండి. ఆయన నా జీవితమే నా సందేశము అన్నారు. అంటే ఆయన ఆచరణ చేసి చూపించినటువంటి వాళ్ళు, కేవలము మాటలు చెప్పినటువంటి వాళ్ళు కాదు, ఆచరణ చేసి చూపించినటువంటి వాళ్ళు. అందువల్ల ఆయన జీవితము మనకి సందేశం అవుతుంది. ఆయన జీవితము ఒక చుక్కాని లాంటిది, ఒక దిక్సూచి లాంటిది. ఆ దిక్సూచి అంటే దారి తెన్ను కానబడక తిరుగుతున్నటువంటి నావికుడికి ఎలా అయితే దోవ చూపిస్తుందో మనకు కూడా అలా దోవ చూపిస్తుంది అని తెలియజేస్తూ స్వస్తి వాసుదేవా.